Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్కు వదిలిన మరో తలనొప్పి, చేతులు కలిపిన ఉండవల్లి నందిగం. ఉప్పు నిప్పుగా ఉన్న తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, బాపట్ల ఎంపీ నందిగం సురేష్లు రాజీకి వచ్చారని సమాచారం. గొడవలతో వైసీపీలో కాకరేపిన వీరిద్దరూ పరిస్థితులు చేయి దాటిపోతుండడం, ఆధిపత్య పోరు, పార్టీ పెద్దల చివాట్లతో రాజీ చేసుకున్నారని ప్రచారం సాగుతోంది. వృత్తిరీత్యా వైద్యురాలు అయిన శ్రీదేవి గత ఎన్నికల్లో వైసీపీ తరఫున నిలబడి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఇసుక విషయంలో తొలుత ఎమ్మెల్యే శ్రీదేవి, ఎంపీ సురేష్ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరి నువ్వా నేనా అన్నట్లుగా ఫైట్ మొదలైందని నియోజకవర్గంలో ఓ టాక్ ఉంది. రెండు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేసుకుని గొడవ పడ్డాయి. ఈ క్రమంలోనే పార్టీ పెద్దలు ఇద్దరి మధ్య రాజీ కుదిర్చినా నియోజకవర్గంలో సెగలు తగ్గలేదు. తాజాగా పేకాట శిబిరంలో ఎమ్మెల్యే అనుచరులు పోలీసులకు చెక్కడం, దీని వెనుక ఎంపీ సురేష్ ఉన్నారని సోషల్ మీడియాలో పోస్టింగ్లు వెల్లువెత్తాయి. ఇక ఎమ్మెల్యేకు గతంలో ఆర్థికంగా సహకరించిన వ్యక్తి మీడియాకు ఎక్కడం, సెల్ఫీ వీడియో తీయడం రచ్చరచ్చ అయింది. దీంతో పార్టీ ముఖ్య అనుచరులను పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు శ్రీదేవి రెడీ కావడం వివాదం తీవ్రమైంది. ఈ క్రమంలోనే ఇక ఎంపీ సురేష్తో విభేదాలు పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే శ్రీదేవి రెడీ అయ్యారట. ఈ మేరకు భర్త, ఇతర కుటుంబ సభ్యులను వెంట పెట్టుకుని ఎంపీ సురేష్ను కలిసినట్లు సమాచారం. అయితే శ్రీదేవి వ్యవహారంలో మొదటి నుంచి గురుగా ఉన్న ఎంపీ సురేష్ మొదట రాజీకి సస్యమేర అన్నాడని, నిర్మోహమాటంగా శ్రీదేవి తప్పులను ఎత్తి చూపినట్లు తెలుస్తోంది. చివరకు బంధువులు అనునయించడంతో మెత్తబడ్డాడని టాక్ బయటకు వచ్చింది. మొత్తం ఇప్పుడు ఎమ్మెల్యే శ్రీదేవి, ఎంపీ సురేష్లు పాత పగలు అన్నీ మానుకుని పరిష్కరించుకుని విభేదాలు మాని పార్టీ కోసం పనిచేయాలని డిసైడ్ అయినట్లు అక్కడ కూడా కూస్తున్నారు.